ఇప్పుడు వాళ్ళ చరిత్ర తెలియదు నీళ్ళ గురించి తెలియదు ప్రాజెక్టుల గురించి తెలియదు పులిచింతల్లో వచ్చింది పోలవరంలో వచ్చింది నాగార్జున సార్లో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఇప్పటిదాకా ఉంది ప్రాబ్లం ఇప్పుడు మీరు పోయి కెమెరా పట్టుకొని పోండి నాగార్జున సార్ చీఫ్ ఇంజనీర్తో మాట్లాడి మిమ్మల్ని లోపలికి పంపడానికి నేను పర్మిషన్ ఇప్పిస్తా ఎన్ని సీపేజీలు చూడండి మీరు రేపు రేపు వీటన్నిటి మీడియాలో చూపెడితే గగ్గోలు అవుతుంది ఇవన్నీ సహజమైనవి అమ్మ మనం ఇల్లు కడితే ఎట్లయితే ఫస్ట్ వన్ టూ ఇయర్స్ దాకా క్రాక్స్ వస్తాయి మామూలు వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తున్నాను గొడవలు కొంచెం పలుగుతూ ఉంటాయి ఎందుకంటే క్యూరింగ్ సరిగ్గా జరగదు ఇస్కా సిమెంట్ కట్టడంలో కొంత లోపం ఉండొచ్చు లేకుంటే అక్కడ వేరే కింద ఏదన్నా ఒక వేప చెట్టు వేరు వచ్చినా కూడా అక్కడ పగుళ్ళు వస్తాయి ఎక్కడైనా ఒకటి స్టెబిలైజ్ కావడానికి టైం పడుతుంది ఓకే అది అర్థం కాక ఇప్పుడు ప్రజలకు ఏంటంటే ప్రాజెక్టు గురించి తెలియదు కొన్ని చారెడ్ నీళ్ళు పోయినా కూడా వాటిని మ్యాగ్నిఫై చేసి లెన్స్ తీసుకపోయి అక్కడ పెట్టి ఓ ప్రవాహం పోతున్నదని చూపెడతారు ఒక్క క్యూసెక్ నీళ్ళు నమ్మ అన్నారం నుంచి పోయింది సీపేజ్ వాటర్ అది అది బుంగ పడలేదు అన్నారం పాడు కాలేదు సుంధిల్లో పాడు కాలేదు అంటే గద్దె ఎగిరిందంటే ఎద్దెగిరిందని ఎగిరిందని చెప్పి చెప్పేవాళ్ళు ఉన్నారు నమ్మేవాళ్ళు ఉన్నారు నేను ఒకటి చెప్తున్నా ప్రజలకు సోయి వచ్చేదాకా మోసం చేసే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంటారు సోయి లేకపోవడం వల్ల నష్టపోయేది మీరు అందుకే ప్రజలకు ఆ సోయి రావాలి తెలంగాణ సోయి దేవడంలో కేసీఆర్ సక్సెడ్ ఆయన కళాకారులను ఉపయోగించుకున్నాడు చక్కటి సందేశం ఇచ్చిండు మాటలలో ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాడు అందుకే తెలంగాణ సోయి వచ్చింది వాళ్ళకు కానీ నీళ్ళ సోయి రాలేదు నీళ్ళ సోయి రానప్పుడు అబద్దాలనే నమ్ముతారు దేవంత్ రెడ్డి మాట సోయ వచ్చేటట్టు ఇప్పుడు అవకాశం ఇప్పుడు ఒకసారి దెబ్బ తగిలింది సరే కొంత అనారోగ్య సమస్యలు ఉండొచ్చు ఆ ఇంటింటికి తిరక్కపోయినా మొన్న సభ పెట్టినట్టు జనాలకు అవగాహన వచ్చేలాగా ఎందుకు పెద్దసారి ఇప్పటికి కూడా బయటకు వస్తలేడు టైం ఉంది కదమ్మా ఒకసారి క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యాక ఒకసారి ఆయన ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత లాస్ట్ టైం కూడా మనం చూసాం ఎలక్షన్ క్యాంపెయిన్ లో తొంభై ఆరు మీటింగ్లు అడ్రస్ చేశాడు ఒకసారి మొదలైన తర్వాత రోజుకు మూడు నాలుగు ఇట్లా పోతూనే ఉంటాడు ఆయన కాబట్టి ఆయనకు స్ట్రాటజీ ఎందుకంటే ఇప్పుడు జనాలు ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు మేము మళ్ళీ పాత కేసీఆర్ సార్ని చూడాలనుకుంటాము ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇప్పటివరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు కానీ ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత అంటే జనాలకి ఈయన ప్లేస్ లో ఉంటే ఎంత అగ్రెసివ్ గా ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు అంటే అసెంబ్లీలో ఏంటంటే రేవంత్ రెడ్డికి ఉన్న అవగాహనకు ఆడున్న ఒక ప్రశాంత్ రెడ్డి సరిపోతాడు అక్కడ ఉన్న ఇంకొక ఎమ్మెల్యే సరిపోతాడు ఆడ హరీష్ రావే ఎక్కువ రేవంత్ రెడ్డికి హరీష్ రావే కేటీఆర్ ఎక్కువ ఇంకా కేసీఆర్ పోయి ఆయనకు సమాధానం చెప్పాల్సిన ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు బట్ కోట్ల మంది తెలంగాణ ప్రజలు మేము కేసీఆర్ సార్ అంటే గిది ఆయన దగ్గర చూడాలనుకున్న ఫైర్ ఇది ఆయన కరెక్ట్ గా దిగితే ఎక్స్పెక్ట్ కొంతమంది వాళ్ళు ఇష్టం ఒకవేళ కేసీఆర్ గారు పొయ్యి ఉండుంటే ఆయనకి సింపతి వచ్చేది ఇప్పుడు అయితే ఆయన ఎందుకు పోలేదు ఆయన అనారోగ్య సమస్య లేకుంటే రేవంత్ రెడ్డిని తలపడేది లేంటి వాడు కూడా వద్దని చెప్పి చెప్పినాం మేము ఎందుకు అనంటే ఈ ఈయన తోని కూర్చొని అనవసరంగా తిట్లు తింటూ జనాలు చిన్న చిన్న పాయింట్ అడ్రస్ చేస్తారు సార్ ఇప్పుడు అభినందించాలి ట్విట్టర్ నో లేకపోతే పోస్ట్ పెట్టాలి అని లీడర్ అన్నవాడు జనం చెప్పినట్టుంటాడా జనం చెప్పినట్టు మీరే నేను చిన్న ఎగ్జాంపుల్ కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లో కింద పడ్డారు కాలు దెబ్బ తగిలింది అనంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత సరే వట్ మే బి అక్కడ పొలిటికల్ రీజన్స్ ఏమైనా ఉండని జనాలు అరే ఓ సీఎం హోదాలో ఉండి ఆయన పది సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి మనం పోయి పలకరించాలంటే ఒక చిన్న లైన్ అంటే బార్డర్ అనేది అవతలకి ఇవతలకి అరే పోయిండు అన్నప్పుడు ఎట్లుంటుంది ఏ పెద్ద పట్టించుకోలేదటా సీఎం అన్నది ఎట్లుంటుంది రెండింటికి నేను అని అది వేరు విషయం సిబ్బతి అనేది దెబ్బతిన్నప్పుడు చూడాలనుకుంటారు చూడడానికి అవకాశం కూడా ఇవ్వాలి అది వేరు విషయం నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే లీడర్ లీడర్ కు జనాలను అట్రాక్ట్ చేయడానికి చిన్న చిన్న పాయింట్స్ కూడా వాళ్ళంతా భూతద్దంలో చెప్తున్నారు అని చెప్పడం నేను ఇక్కడ అదే చెప్తున్నా రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే లీడర్ కు డెఫినేషన్ ను మార్చారు లీడర్ అంటే ఏంటంటే లీడర్ షుడ్ లీడ్ ద పీపుల్ అంటే తన అనుకుంటే తన అనుకున్న దానికి అనుకూలంగా ప్రజలను తన దారికి తెచ్చుకునేవాడు నడిపించేవాడు లీడర్ ఇక్కడ ఏమైందంటే జనానికి భయపడి జనం ఏమనుకుంటారు అని చెప్పి జనం బాట పట్టుకొని పోయేవాడు ఎప్పటికీ లీడర్ కాలేడు ఈ అడ్డదారులు అనేటివి రాజకీయాలలో శాశ్వతంగా ఉండవు టెంపరీగా ఉంటాయి కాబట్టి లీడర్ ఎప్పుడు లీడర్ లాగానే ఉంటాడు నాకు తెలిసి ఏంటంటే ఆయన ఇప్పుడు తాత్కాలికంగా ఆయనకు బ్యాడ్ డేస్ కావచ్చు ఇవి కానీ ఎప్పటికీ అట్లే ఉండవు కదా కేసీఆర్కు ఉన్నంత తెలంగాణలో ఆయనకున్న ఫాలోయింగ్ కానీ తర్వాత దేశవ్యాప్తంగా ఆయనకున్న మంచి పేరు కానీ దాన్ని ఎవ్వరు మలినం చేయలేరు కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు తనుంచి నుంచి రియలైజ్ అవుతారు మనుషులే దేవుడు కాదు కదా కేసీఆర్ దేవుని బిడ్డ ఆయన ఏంటంటే ఎవరు కూడా పర్ఫెక్ట్ పర్సన్ ఉండరమ్మ రాజకీయాలలో అందరూ కూడా చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు తీసుకుంటేనే ముందుకు పోతూ ఉంటారు మరింత ఎదుగుతూ ఉంటారు ఆయనకు కూడా అర్థమైంది తను చేసిన తప్పులేంది ప్రజలకు కొన్ని అర్థమైనాయి ఆయనకి ఇంకా ఎక్కువ అర్థమైంది కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ లేస్తాడు ఈసారి ప్రజలు కనుక ఇప్పుడున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ లో టీఆర్ఎస్ వాళ్ళు ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు రక్షించబడతాయని చెప్పేసి కనుక వాళ్ళు అనుకుంటే చరిత్ర మారుతుంది ఆరు రమేష్ ఇష్యూ అయితే ఇక ఎంత పెద్ద రార్థాంతమైందో చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కార్ను అడ్డగించి ఎరవెల్లి దయాకర్ రావు గారు ఆయన తీసుకొని రావడం తీసుకొచ్చినాక పార్టీని ఉంటాడా నెక్స్ట్ డేకి నేను రాజీనామా చేస్తున్నాను లేక పంపడం ఇవన్నీ పరిణామాలు జరుగుతున్నప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీ నమ్మే పరిస్థితి ఉందా ఇప్పుడు అటువంటి వాళ్ళని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలనే ఆలోచన తప్పు కార్ను అడ్డగించి ఆయన మన పార్టీలో ఉండాలి అని కోరుకుంటాను కదా ఏం ఆలోచనలమ్మా అవి నీకు తొంభై వేల మెజారిటీ వచ్చిన వ్యక్తిని ఇరవై ఐదు వేల మెజారిటీతో ఓడించారు అంటే లక్ష మంది వ్యతిరేకించారు కదా అని ఆయన అవసరం ఆ పార్టీకి ఓకే అవగాహన రాహిత్యం వల్లది రెండవది ఏంటంటే ఇవాళ నాయకులకు ప్రజలకు మధ్య ఒక గ్యాప్ ఉంది నాయకులు ఏమనుకుంటాను అంటే మొన్న చిత్తు చిత్తుగా టీఆర్ఎస్ను ఓడించారు మనం ఆ పార్టీ పేరు చెప్పుకొని పోతే ఉన్న డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప మనం గెలవము అని చెప్పి నాయకులు అనుకుంటున్నారు కానీ నాయకులు పార్టీ ఫిరాయిస్తే అడ్వర్స్ ఎఫెక్ట్ ప్రజల్లో ఉంటుంది వాళ్ళు రంజిత్ రెడ్డి అనుకోవచ్చు నేను చేవెళ్ళ ఎంపీ సిట్టింగ్ ఎంపీని బీఆర్ఎస్లో నేను గెలిచాను కాబట్టి వాళ్ళందరు నాతోనే ఉంటారు ఇటు కాంగ్రెస్ బలం కూడా నాకు తోడైతుంది మహేందర్ రెడ్డి వీళ్ళంతా వచ్చినలు కాబట్టి నేను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తాను అని చెప్పి అనుకుంటాను అక్కడ పోటీ ఉండేది బిఆర్ఎస్ కు బీజేపీకి విల్ బి ఐసోలేటెడ్ ఎందుకంటే ఏ ప్రజలైతే ఆయన భుజాల మీద పెట్టుకొని గెలిపించారో వాళ్ళే అసహించుకుంటారు ఈయన కేవలం పార్టీ మారినందుకు డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకు మారాలి నీ స్వార్థం కోసం నువ్వు పార్టీ మారాలా ప్రజలు అంత ఇప్పుడు ఎవరికి లాభం జరుగుద్దాం పార్టీ మారితే ఆయనకు లాభం జరుగుతుంది ప్రజలు అట్లా ఆలోచిస్తారా వాళ్ళకేంటి అని చూసినా ఎంత ద్రోహం చేసిండు అంటే ఇట్లాంటి ప్రజల లోపల రోజు చర్చనీయాంశాలు అవుతాయి సరే డబ్బు ప్రభావం కొంత ఉన్నా కూడా కేవలం డబ్బు ప్రభావంతోనే గెలవడం అనేది సాధ్యం కాదు కాబట్టి ఈసారి ఒక సిచ్యువేషన్ అయితే ఒక పూర్తిగా అండర్స్టాండ్ రావడానికి కొంత టైం పడుతుంది బట్ ఇవాళ నాకున్న గ్రౌండ్ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడున్న తొమ్మిది సీట్లను సేమ్ సీట్లు ఉన్నా లేకున్నా అంతకంటే ఒక సీట్ ఎక్కువ వచ్చే విధంగానే రాజకీయ చైతన్యం అనేది పెరిగింది అరెస్ట్ అనేది అవును అవును నాకు అదన్న తండ్రి దాని గురించి ఏం మాట్లాడలేకపోయాడు తండ్రి ఎందుకు మాట్లాడాలి తండ్రి వాళ్ళ ఒక ప్రతిపక్ష నాయకుడు తండ్రి ఎందుకు మాట్లాడాలి ఆయన ఏది మాట్లాడినా కూడా దాని వెయిట్ ఉంటది అంటే బిడ్డ తప్పు చేస్తే నిలవరించలేకపోయాడు బిడ్డ తప్పు చేయలేదు కాబట్టి కదా ఇప్పుడు తప్పు చేసి ఉంటే పార్లమెంట్ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్ చేయాలి మనీష్ సిసోడియా ఆయన అరెస్ట్ చేసినప్పుడు కవితను ఎందుకు వదిలిపెట్టారు నీకు ఏ ఆధారం లేదని తెలిసే కదా ఏ ఇప్పటికి కూడా ఏ ఆధారం ఉంది ఇప్పుడు అక్యూజ్డ్ అని ఆమె గురించి రాశారు ఆమె ఎక్కడన డబ్బు తీసుకున్నట్టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందా డబ్బులు మనిషి సోడేకి ఇచ్చినట్టు ఏదైనా ఆధారం ఉందా అంటే ఈ రోజు వరకు కూడా ఐజాన్ టుడే సుప్రీంకోర్టులో ఇప్పుడు వాదనలు నడుస్తున్నాయి ఒక్కటి కూడా ఆమె మీద ఎస్టాబ్లిష్ చేయలేదు కేవలం రాజకీయ కుట్ర ఆమె అరెస్టు ఆమెకు ఆ లిక్కర్ స్కామ్లో పోయి వంద కోట్లు చంపాల్సిన అవసరం ఏముందమ్మా ఇక్కడ హైదరాబాద్లో ఏ ఒక్క ల్యాండ్ సెటిల్మెంట్ చేసినా కూడా తండ్రి సీఎం అన్న మున్సిపల్ మినిస్టర్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఏ ఒక్కటి ఫైనాన్స్ మినిస్టర్ బావా ఏ ఒక్కటి చేసుకున్నా కూడా వందల కోట్లు ల్యాండ్స్ సెట్నే వస్తాయి కదా ఇలా యాభై కోట్లకి ఎకరం ఉన్న కోకాపేట లాంటి భూముల్లో ఎన్నో డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉన్నాయి సెటిల్ సెటిల్ చేసి సంపాదించుకోవడానికి ఆమెకు అవకాశం లేకుండా దానికోసం ఢిల్లీ దాకపోయి లిక్కర్ స్కామ్ లో ఆమె చేయబెట్టాల్సిన అవసరం ఉందా ఈడీ ఇన్వాల్వ్మెంట్ అనేది అంత ఈజీగా అరెస్ట్ చేయడము ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు లేకుండా అంత ఈజీగా అయితే ఆమెను తీసుకెళ్లరు అనేది ఒక వాదన నిజంగానే ఈడీకి ఆ క్రెడిబిలిటీ ఉంటే వాళ్ళు వాళ్ళు అబద్ధ కేసులు పెట్టినా కూడా నిజం కేసులే అనుకునేవాళ్ళు ఎప్పుడో మంట కలిసిపోయింది కదమ్మా ఈడీ క్రెడిబిలిటీ ఇవాళ లాస్ట్ పదేళ్లలో వాళ్ళు పెట్టిన కేసులన్నీ ఎవరి మీద రాజకీయ నాయకుల మీద బీజేపీ వాళ్ళ మీద ఏమైనా పెట్టారా కాంగ్రెస్ మీద పెడతారు ఏ రాష్ట్రంలో అధికారంలో నాన్ బీజేపీ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ మీద పెడతారు నీకు ఈడీ కనబడేదంతా అపోజిషన్ లీడర్లేనా ఎప్పుడో మంట కలిసిపోయింది ఈడీ ప్రతిష్ట సిబిఐ అయితే పూర్తిగా వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ లాగా తయారండీ సిబిఐ డైరెక్టర్ మోడీ ఎట్లా చెప్తే అట్లా ఈ రెండే కాదు మోడీ గారు వచ్చినాక కనీసం ఇదివరకు ప్రభుత్వాలు ఈ సిబిఐని ఈడీని ఉపయోగించుకోవడం అనేది మనకు తెలుసు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఉపయోగించుకున్నాయి కానీ దుర్మార్గం ఏంటంటే ఒక సుప్రీంకోర్టు ఉంది తప్ప ఎన్ని సంస్థలనే రాజ్యాంగ సంస్థలు గవర్నర్లను కానీ ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీని కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏది ఉంటే అది మోడీ ఎట్లా చెప్తే అట్లా ఎలక్షన్ కమిషన్ కూడా మోడీ ఎప్పుడు పెట్టమంటే అప్పుడు పెట్టాలి అంటే ఇవన్నీ కూడా ఒకే పార్టీ ఒకే ప్రధాని ఒకే దేశం ఒకే ఓటు లాస్ట్కి ఏం తీసుకొస్తున్నారంటే ఒక కింగ్డమ్ ఇది మోడీ కింగ్డమ్ ఇది ఆర్ఎస్ఎస్ కింగ్డమ్ ఇది బీజేపీ కింగ్డమ్ ఎంతకాలం నడుస్తుందమ్మా ఎక్కువ మందిని ఎల్లకాలం మోసం చేయలేరు కొంతమందిని కొంతకాలం చేయొచ్చు కొంతమందిని ఎక్కువ కాలం చేయొచ్చు కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేస్తామంటే సాధ్యం కాదు సాధ్యం కాదు అది ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఆ పరాభావం ఎదురుగా పోతున్నది అంటే హార్ట్ కోర్ బిఆర్ఎస్ ఫ్యాన్స్కి చివరిగా అంటే అయ్యో వెళ్ళిపోతున్నారు పార్టీ ఏమైపోతుందో రేపటి రోజుల్లో అసలు ఇది మనగడ ఉంటుందా ఉండదా అని ఐరాన పడే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఈ పనికిరాని విధవలు పోతే ఒక ఆరోగ్యకరవంతమైన లీడర్షిప్ టీఆర్ఎస్కి కావాలి చేసిన తప్పులను సమీక్షించుకొని మళ్ళీ ఉద్యమకారులకు తనతో మొదటి నుంచి ఉన్న వాళ్ళని కనుక కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళు ఇప్పుడు మళ్ళా డబ్బున్న టికెట్ ఇవ్వకుండా అట్లాంటి వాళ్ళని పెట్టుకొని ఉంటే కనీసం వాళ్ళు మిగులుతారు పార్టీ అధికారంలోకి రావడానికి సహకరిస్తారు నాలుగేళ్ళ తర్వాత ఇప్పుడు డబ్బు నోన్కే మళ్ళీ మనం తీసుకొచ్చి పెట్టి డ నీ డబ్బుతో నువ్వు ఖర్చు పెట్టుకోవాలంటే రేపు డబ్బుతో సంపాదించడానికి వాడు మళ్ళీ వెళ్ళిపోతాడు కాబట్టి ఇప్పటికైనా మారాలే టీఆర్ఎస్ను ఆ బీఆర్ఎస్గా మార్చారు ఆ బీఆర్ఎస్ఏ ఉండని కానీ భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో ఆ పార్టీ మనుగడ ఉండాలంటే తను జరిగిన లోపాలను సవరించుకొని మళ్ళీ ఆ తప్పులనే రిపీట్ చేయకుండా క్యాడర్ను రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేస్తూ ఈ డబ్బు ఉన్న వాళ్ళను అవకాశవాదులను కొంచెం పరిగణలోకి తీసుకోకుండా ఆ ఉద్యమ స్ఫూర్తి ఉండి తెలంగాణ పట్ల మనసు ఆ ప్రేమ ఉన్న వాళ్ళను ఎంబడి పెట్టుకున్నట్టయితే పార్టీని ప్రక్షాళన చేసినట్టయితే తప్పకుండా మళ్ళీ భవిష్యత్తు బీఆర్ఎస్ దే కొంత ఆలస్యం కావచ్చు బట్ ఆ వైపుగా రాజకీయ ప్రక్షాళన జరిపే విధంగా నాయకత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే వలసల నేపథ్యంలో దానం నాగేంద్ర వెళ్ళిన తర్వాత కౌశిక్ రెడ్డి స్పీకర్ అనర్హత అనర్హత పిటిషన్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టులో తీర్పు ద్వారా అది సరే ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చిన ఒక డైలాగ్ కొట్టారు మీరు గేట్లు తెరిచారు మా వాళ్ళని తీసుకున్నారు మేము తీసుకున్నాము రిసీవ్ చేసుకున్నాము మేము తెరుస్తాము తెరిసిన రోజు నువ్వు నిలబడ్డానికి ఉండవు అనేసి అని అంటే పదే పదే గవర్నమెంట్ని కూలగొడతారు అనేసి అని లేదు మళ్ళీ కొన్ని రోజులు బీఆర్ఎస్ ఫామ్ అవుతాని రకరకాలుగా వింటున్నాము మరి ఆ కౌశిక్ రెడ్డిగా చేసిన వ్యాఖ్యలకి ఏంటి అయినా అటువంటి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఆయన రాజకీయ పండి చాలా అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు మొదలుపెట్టింది ఆయనే ఫస్ట్ ఆయన తర్వాత దాన్ని మళ్ళీ రిపీట్ చేయలేదు దానికి ఆయనకు కృతజ్ఞతలు బట్ కౌశిక్ రెడ్డి కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎమోషన్తోని ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు ఏ ప్రభుత్వాన్ని అయినా ఐదేళ్ళు ఉండనియాల్సిందే ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు నీకు ప్రజల మీద గౌరవం ఉంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఐదేళ్ళు కంటిన్యూ చేయాలి ఏమన్నా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వచ్చి రోడ్ల మీద ఈ ప్రభుత్వం మాకొద్దు అని ధర్నా చేస్తున్నారా ఓకే అట్లా పెద్ద ఎత్తున ధర్నాలు ప్రభుత్వాలను కూల్చే ధర్నాలు విదేశాల్లో జరుగుతాయి నిజంగా అట్లాంటి ధర్నాలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించడానికి ఏమైనా చేయాలని చెప్పి అప్పుడు అనుకోవచ్చు ఒక రాజకీయ పార్టీగా కానీ ప్రజల లోపల ఇలా మనం ఇటువంటి మాటలు మాట్లాడితే అయిపోతాం కాబట్టి టీఆర్ఎస్ నాయకులకు అందరికీ బీఆర్ఎస్ నాయకులకు నా మనం ఏంటంటే ఈ కూలుస్తాం కి పేలుస్తామనే దాని బదులు మీ మీ సంస్థలను మీరు మంచి కాపాడుకోండి మీ నాయకులను మీరు ప్రక్షాళన చేసుకోండి పార్టీని బలోపేతం చేయండి రేపు భవిష్యత్తు ఉంటుంది లేకుంటే అబద్ధాలు వాళ్ళే రాజ్యం వెళ్తారు